Hi friends, welcome to our channel. Nenu mee Susila. Ee roju nenu ee paithani saree blouse anedi designer blouse ani chupistanandi. Saree ote chaala soft ga undi. Blouse ote chudandi ee vidhanga koncham pedda border kinda vaipu vachindi. Pai vaipu ayithe chaala chinna border ayithe vachindi. Manaku same running blouse ayithe vachesindandi. Oka side pedda border undi. Oka side vachi koncham chinna ayithe border undi. ఆ చిన్న సైజ్ వచ్చి నేను బ్లౌజ్ కి హ్యాండ్ కి పెట్టేసుకుంటాను పెద్ద బోర్డర్ తో మనం బ్లౌజ్ కి డిజైన్ అయితే చేసుకుందాము ఇక నేను లైనింగ్ పీస్ అనేది 80 సెంటిమీటర్ తీసుకున్నానండి దీనికి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం బ్లౌజ్ ని విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ ని మనకు బ్లౌజ్ వెడల్పు వచ్చి 11 ఇంచెస్ రావాలండి దాని కోసం నేను క్లాత్ నాట్ ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను 11 ఇంచెస్ వచ్చే విధంగా ఇంపుట్ చూడండి ఇక్కడ అయితే 11 ఇంచెస్ అయితే వచ్చింది కదా సరిపోతుంది ఫస్ట్ ఇక్కడ కింద వైపు మనం బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కదా దానికోసం 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చి 12.5 అండి 12.5 దగ్గరికి మార్కింగ్ అయితే ఈ విధంగా చేసుకుని ఆ రెండింటిని కూడా ఈ విధంగా లైన్ అయితే వేసేసుకున్నాను మనకు నెక్ వచ్చి 2.5 తీసుకున్నానండి అలాగే షోల్డర్ వచ్చి 2.5 తీసుకున్నాను ఆర్మ్ హోల్ వచ్చి 5 ఇంచెస్ అని తీసుకుని ఈ విధంగా 1.5 ఇంచ్ అని పెట్టేసుకొని రౌండ్ అనేది చేసేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి తర్వాత మనకు నెక్ వచ్చి 4.5 తీసుకున్నానండి 4.5 ఇంచ్ దగ్గరికి నెక్ తీసేసుకొని 2.5 పెట్టేసుకొని నార్మల్ స్క్వేర్ నెక్ చేస్తాం కదా ఆ విధంగా చేసుకొని తర్వాత మన డిజైన్ అయితే చేసుకోవాలి ఇప్పుడు అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా తర్వాత మన డిజైన్ అయితే చేసుకుందాము ఫస్ట్ దీన్ని అయితే కట్ చేసుకుంటానండి ఇక రౌండ్ అయితే చేస్తున్నాను కానీ డిజైన్ అయితే ఆ విధంగా అయితే రాదు కొంచెం వేరేగా ఉంటుంది తర్వాత కట్ చూద్దాం డిజైన్ అనేది ఫస్ట్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్ కట్ చేయకుండా మిగతా పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేస్తున్నాను ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక టక్స్ అని పెట్టేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా దానికోసం ఇప్పుడు మనకు బ్లౌజ్ ఎంత నెక్ అయితే ఉందో అంత వెడల్పుతో మనం క్యాన్వాస్ అనేది తీసుకోవాలండి క్యాన్వాస్ని కూడా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని దానిపైన మనం బ్లౌజ్ పీస్ పెట్టేసుకుని ఎంత అయితే మనకు బ్లౌజ్ లెంత్ ఉందో అంతవరకు కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ని ఈ విధంగా నేను టూ సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ పైన నెక్ మాత్రం మార్కింగ్ అయితే చేసుకుందామండి ఇక చూడండి కొంచెం పాట్ నెక్ షేప్లో నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ పాట్ నెక్ వచ్చి కింది వైపు కొంచెం డ్రాప్ షేప్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే నేను మార్క్ చేస్తున్నాను చూడండి మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడైతే కట్ చేసుకుందామండి క్యాన్వాస్ అలాగే బ్లౌజ్ పీస్ రెండు కలిపి ఒకేసారి కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యాన్వాస్లో మనం డిజైన్ అనేది కట్ చేసుకుందాము ఇక్కడ నేను కింది వైపు 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నానండి అక్కడ నుంచి మనకు డిజైన్ అనేది పెట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా డిజైన్ అయితే ఫ్రీ హ్యాండ్ డిజైన్ అయితే చేసేస్తాను ఆ విధంగా మీరు కూడా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ అయితే మీకు ఎంత వెడల్పు కావాలనుకుంటే అంత మీరు పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాం కదా ఇప్పుడైతే మొత్తాన్ని కూడా కట్ చేసుకుందాము మనం మార్కింగ్ అయితే ఏ విధంగా అయితే డిజైన్ కట్ చేసుకున్నామో ఆ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా డిజైన్ అయితే ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం దీనికి మెయిన్ బ్లౌజ్ పీస్ అలాగే మొత్తం కూడా కట్ చేసుకుందాము చూడండి ఇక్కడ నేను మెయిన్ బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాను అలాగే కింది వైపు ఉన్నటువంటి పెద్ద సైజ్ బార్డర్ అయితే ఉంది కదా దాన్ని కూడా కట్ చేసుకున్నాను దీన్ని క్యాన్వాస్ పెట్టేసుకుని మనకు డిజైన్ అయితే చేసుకుందాము కటింగ్ అయితే అయిపోయిందండి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఇక చూడండి స్టిచ్చింగ్లోకి అయితే వచ్చేసాం కింది వైపు అయితే నేను బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పెట్టేసుకుని దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను ఇప్పుడు నెక్ మాత్రం కుట్టేసుకుందామండి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వచ్చే విధంగా నెక్ అనేది కట్ చేసేసుకోవాలి ఒకసారి కుట్టుకోవాలండి కట్ చేయకూడదు కుట్టేసుకోవాలి ఈ విధంగా నేను మొత్తాన్ని కూడా కుట్టేస్తున్నాను
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న కట్స్ని కట్ చేసుకోవాలండి. మనకు లైనింగ్ అనేది లోపలికి తిరగేసుకోవాలి కదా, దానికోసం ఈ విధంగా షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం క్లా ఈ విధంగా చిన్న చిన్న కట్స్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవాలి. పైన నెక్ పై ఒక నెక్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనకు నెక్ షేప్ అయితే కొంచెం బాట్ నెక్ షేప్లో ఉంది కదా, దానివల్ల క్లాత్ కాస్త అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటేనే మనకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానివల్ల లైనింగ్ క్లాత్ని బాగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను కుట్టుకుంటున్నాను చూడండి, ఈ విధంగా లైనింగ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా మనం ఏ విధంగా అయితే కుట్టుకున్నామో ఆ విధంగా మొత్తం కూడా నెక్ షేప్ వచ్చే విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా చూడండి నేను మొత్తాన్ని కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందామండి. లైనింగ్ మొత్తాన్ని కూడా అటాచ్ చేసేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసుకుని కింది వైపు మనకు 1.5 ఇంచ్ మనం ఫోల్డ్ చేసుకునేయడానికి వదిలిపెట్టుకున్నాం కదా క్లాత్, అయితే ఆ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని మడిచి కుట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ మొత్తం కూడా రెడీ చేసేసుకున్నాను చూడండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్ రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకుని మనం డిజైన్ అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ ఈ బార్డర్ని నేను మధ్యలోకి జాయిన్ చేసుకున్నానండి, ఒక సింగిల్గా ఉంటే సరిపోదు కదా మనకని చెప్పి మధ్యలో జాయిన్ చేసుకుని దానికి రాంగ్ సైడ్ నేను ఈ క్యాన్వాస్ పెట్టి ఐరన్ చేసుకుని నెక్ పైన మాత్రం ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఇది బార్డర్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అది క్యాన్వాస్ అయితే బాగా అతుక్కోదండి ఐరన్ చేసుకున్నా కూడా, దానివల్ల అది ఊడిపోకుండా ఉంటుందని చెప్పి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను నెక్ వైపు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేస్తున్నాను. 1/2 ఇంచ్ క్లాత్ పెట్టేసుకొని నెక్ పైన నెక్ వైపు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా మొత్తంగా కట్ చేసేస్తున్నాను. ఇటువైపు కూడా 1/2 ఇంచ్ క్లాత్ అయితే పెట్టేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అయితే మొత్తం కట్ చేసేస్తున్నానండి. ఇటువైపు ఎందుకు పెడుతున్నానంటే నాకు ఇక్కడ డిజైన్ అయితే కాస్త చిన్నదిగా అనిపించింది, దానివల్ల ఇంకా కొంచెం పెద్దదిగా డిజైన్ కావాలని చెప్పి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. మీరు కట్ చేసేటప్పుడే క్యాన్వాస్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని కట్ చేసుకున్నారంటే ఎగ్జాక్ట్గా మీకు క్యాన్వాస్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఈ డిజైన్ అయితే కట్ చేసేసుకుని మీరు కుట్టుకోవచ్చు. మనకు ఆ డిజైన్ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదిలిపెట్టేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి, ఈ విధంగా మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు నెక్ వైపున చిన్న చిన్న కట్స్ అని పెట్టేసుకుని మనం ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. మనకు నెక్ వైపు కుట్టుకుంటాం కదా, దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోవాలి. ఇంకా చూడండి, ఈ క్లాత్ని ఈ విధంగా క్యాన్వాస్ పైవైపుకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి కుట్టేసుకోవాలండి. మొత్తం నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా చూడండి మొత్తాన్ని కుట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే డిజైన్ అయితే రెడీ అయిపోతుంది, దీన్ని మనం బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకుందాము. చాలా సింపుల్ డిజైన్ అండి, మనకు ఒక
కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీ కుట్టేసుకోవచ్చు. డిజైన్ అయితే రెండు విధంగా బ్లౌజ్ పీస్ పైన పెట్టుకుంటామంటే మనకు కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్కి జాయింట్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నెక్ వైపున జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా నెక్ వైపున జాయింట్ అయితే చేసేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తాన్ని నెక్ వైపున జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అదేవిధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఇటువైపు కూడా మనం క్లాత్ అయితే వదిలిపెట్టి కట్ చేసేసుకున్నాం కదా క్యాన్వాస్ని, దాన్ని కూడా ఈ విధంగా ఎడ్జ్లో కుట్టు వచ్చే విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. మనకు ఆ డిజైన్ అయితే ఏ విధంగా అయితే షేప్ ఉందో ఆ విధంగా సేమ్ అల్లవని జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ మొత్తం కూడా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం గోల్డ్ కలర్ లేస్ అని తీసుుకుందాము. నేనైతే ఇక్కడ ఈ గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ నెక్ వైపున కుట్టేసుకోవాలి ఈ లేస్ని. ఈ లేస్ అయితే చాలా థిన్గా ఉంటుందండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ లేస్ అయితే. దానివల్ల నేను ఈ లేస్ అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డిజైన్స్లో కలర్స్లో అవైలబుల్ ఉంటుంది కదా, అది కావాలంటే తీసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, మొత్తం లేస్ కుట్టుకునేసి టూ సైడ్స్ కూడా స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఒక లేస్ జాయిన్ చేసుకొని టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. ఆ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం లేస్ అనేది కుట్టేసుకోవాలండి. మనకు ఇక్కడ మనకు షేప్ అయితే పర్ఫెక్ట్గా రావాలి. దానికోసం నేను మొత్తం చూపిస్తాను చూడండి వీడియోలో. అయితే ఆ షేప్ అయితే వస్తుంది కదా డిజైన్, అక్కడ ఏ విధంగా లేస్ అనేది మడిచి కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ఆ విధంగా మీరు మొత్తాన్ని కూడా కుట్టేసుకోవాలి. వేరే లేసెస్ అయితే ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుందండి, కానీ ఈ లేస్ అయితే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు. ఇదైతే మనకు ఏ టర్నింగ్ బాగా టర్న్ అవుతుందండి. మనం ఏ షేప్ అయితే కుట్టుకోవాలనుకున్నాము ఆటో టర్న్ అయిపోతుంది, బాగుంటుంది లేస్ అయితే. చూడండి, మనకు ఫోల్డింగ్ అయితే రావట్లేదు ఒక్క దగ్గర కూడా, మొత్తం కుట్టిన తర్వాత తెలుస్తుంది మీకు. ఇక్కడ కింది వైపున కూడా ఫోల్డింగ్ అయితే రావట్లేదండి, అదే టర్న్ అయిపోతుంది లేస్ అనేది. ఈ విధంగా మొత్తానికి కూడా లేస్ అనేది కుట్టేసుకుని దీన్ని కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి డిజైన్ల దగ్గర ఏ విధంగా ఏ విధంగా ఈ లేస్ని కుడుతున్నాను అనేది. ఆ విధంగా మొత్తాన్ని కూడా కుట్టేసుకోండి. ఈ విధంగా చూడండి మొత్తాన్ని కూడా కుట్టేసుకున్నాను నేను. ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూడండి, ఫోల్డింగ్ అయితే రాలేదు మనకు ఎక్కడా కూడా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టక్స్ అయితే వేసేసుకుందాము. టూ సైడ్స్ కూడా మనకు టక్స్ అయితే వేసేసుకోవాలి బ్యాక్ సైడ్. ఇటువైపు కూడా టక్స్ అయితే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు బ్యాక్ థ్రెడ్స్ అయితే కుట్టుకుందామండి. ఈ విధంగా నేను థ్రెడ్స్ అయితే రెడ్ చేసి పెట్టేసుకున్నాను, రెడీమేడ్ థ్రెడ్స్. దానికి హ్యాంగింగ్స్ అయితే కట్టుకుని దీన్ని ఈ విధంగా కుట్టేసుకుంటే మనకు బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా డిజైనర్ బ్లౌజ్ అయితే మనం కుట్టేసుకోవచ్చు, పైతాని శారీ బ్లౌజ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ, బాయ్.